లేదు, పొలం పోలు చేయడానికి వచ్చాను. విత్తనాలు ఇస్తే జల్లుకుంటూ వరంగల్ దగ్గర పోతాం. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్? ఏమి సార్ కోపం వస్తే కోపం తెచ్చుకోపోతే కోకో కాల తెచ్చుకుంటావా? కమాన్ టెల్ మీ, బీపీ వస్తే బీపీఏ తెచ్చుకుంటారు, బియ్యం బస్తా తెచ్చుకోరు. ఏమండి నోరు తెరిస్తే నోరు, లేకపోతే నాగార్జున సార్ డోర్ లెగిస్తుందా? నా సంగతి నీకు తెలీదు. డూ యు నో వియమై బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు నాకు తెలుసు. హరితాంధ్ర ప్రదేశ్ నిర్మాణ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసు. దేశ్కి నేత నరేంద్ర మోడీ గారు తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. రాత్రి ఫోన్లో మాట్లాడడం జాగ్రత్తగా ఉంది. రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. ఇక్కడ విద్యార్థుల ఒక భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా వాళ్ళని చాలా చక్కగా చక్కటి మార్గంలో పెట్టడం తల్లిదండ్రులు పెద్దలు ఇక్కడ వాళ్ళకి చక్కటి సందేశాలు ఇద్దాం, వాళ్ళకి బహుమతి బహుమతి ప్రదర్శన ఇద్దామని వాళ్ళు ఇచ్చారు. నీకు ఒక లక్ష్యం, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక గోల్ ఉంటే గోల్ ఉందా లేదా అని అడుగుతావు. ఒక గోల్ పెట్టుకోబట్టి ఈ రోజు ప్రోగ్రామ్ రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇన్ని వందలాది మెమంటోలు తీసుకొచ్చి కొన్ని వందలాది వేలాది మంది విద్యార్థులు తీసుకొచ్చారు. గోల్ ఉంది కదా తొమ్మ అమరేష్ గారు? నా గోల్ ఏంటంటే నాకు పెద్ద గది కావాలండి. ఆ గది నిండా ఏసీ ఉండాలి సార్. అందులో బోల్డంత డబ్బు ఉండాలి. ఆ గదిలో నేను ఒక్కడనే ఉండాలి. నా మాటే చెల్లుబాటు అవ్వాలి. నువ్వు అంత మేధావులు నాలుగు అంత తెలియదు. నీకు రెండు ప్రశ్నలు వేస్తా. వీళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్రతిభలు కనబరుచుకొని ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు, వాళ్ళ ముందు నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. నువ్వు సరైన సమాధానం చెప్తే వాళ్ళకంటే నువ్వు గొప్ప అనుకుంటుంది. ఓకే, ఇక్కడ 2000 నోటు ఉంది, ఇక్కడ 500 నోటు ఉంది. ఏం తీసుకుంటావు? యా నువ్వు 2000 తీసుకుంటా. ఇచ్చోరా, నేనైతే 2 తీసుకుంటా. నీలాంటి కక్కుడు తోడు ఉంటాడని 500 వదిలేసా? వదిలేదట్లా, అది చాలా గొప్పదే. ఇంకొకటి వేసుకో, ఒకటి జ్ఞానం ఉన్న మూట ఉంది, ఒకటి ధనం ఉన్న మూట ఉంది. నువ్వేం తీసుకుంటావు? ధనం అనే మూట. ధనం అనే మూట ఎందుకని అంత కక్కుర్తి? ఏమి నువ్వేం తీసుకుంటావు? అరే వాళ్ళకి జ్ఞానం ఉంది, జ్ఞానం కదా, జ్ఞానం కూడా తీసుకోవచ్చు కదా. అవును, ఎవరికి లేని అదే తీసుకుంటారు కదా. నాకు జ్ఞానం ఉంది, డబ్బు లేదు డబ్బు తీసుకున్నా. నీకు జ్ఞానం లేదు నువ్వు జ్ఞానం తీసుకుంటావు. నన్ను అందరు ఏమంటారు తెలుసా? అప్పారావు గారు మీరు మడత కాజా, మడత కాజా అలా ఉంటారని. మొన్న ఏమన్నారు తెచ్చండి, మా ఊరు వెళ్ళాను సార్, అక్కడ నన్ను అందరు ఏమన్నారు తెచ్చా, అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పోతరేకలకు తెల్లగా ఉన్నాను అన్నారు. ఎవరు మనిషి అనుకుంటున్నాను? హలో, నువ్వు తాగేసి వచ్చినట్టున్నావు. హలో, ఇది చాలా డిసిప్లైన్డ్ ప్రోగ్రామ్. ఇది అల్లరి చిల్లరి ప్రోగ్రామ్ కాదు. ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. నువ్వు ఈ చుట్టుపక్కల ఉండద్దు. ఏదే కడుపులో గుద్దితే గుండె పగిలిపోద్ది. ఎలా పగిలిపోద్ది? అంతే. నేను కళాకారు. కళాకారుణ్ణి. కళాకారులు అంటే పాటలు పాడతాం, డాన్స్ చేస్తాం, నాటకం చేస్తాం, అన్ని చేస్తాం. పాడు పాడు. నీ కళ్ళు నాగిని బారు, నా మనసిమ అందుట్లో పొంగేటి బీరు. తెచ్చాను పాటలు సేల్, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చూడు. కళ్ళు మన గ్లాసులే, జల్లు మన నా ప్రాణమే. మందు తప్ప నాకు లోకాన్ని లేకుండా చేశాయిలే. వేపుతున్న ఆ చేపలే, సునామీలే నా లోపలే. రోడ్డు మీద అయ్యా
హలో ఇలా తాగి తాగే మీ నాన్న చచ్చిపోయారు తెలుసా? హలో ఆయన తాగి తాగి చనిపోరాటంలో తాగి చనిపోతే వీరమరణం పొందారా? తాగితే 100% నష్టాలు ఉన్నాయి. అరే నష్టాలు ఉన్నాయిరా చెప్పు. ఎందుకు ఇక్కడ దొరికావురా? ఎవరికైనా ముసలితనం వస్తుంది. ఎందుకు రాదు? నేనేమి తాగను. నేను చెప్పినన్ని లోపాలు తాగి అల్లరి చేస్తే గోరగట్టేవాడు ఊరుబోతుకు కాదు. ఉన్నే మొత్తం ముఖం తాగి భికారాడు బిచ్చగాడు. మధ్యాహ్నం పోతుంది తాగి మధ్యాహ్నం చనిపోతా ఉంది. కాబట్టి ఇది మంచిది కాదు. చేసి నవ్వుకోవడం కోసం చెప్తాను. ఎనీవే ఈ చక్కటి కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా మీ ముందు మాకు ప్రదర్శన కలిగించడానికి చేరడానికి అవకాశం ఇచ్చినందుకు మరొక వారు శిరస్సుంచి నమస్కరిస్తుంది. థ్యాంక్ యూ తుమ్మా అమరేష్ గారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. హై ఎవ్రీవన్, దిస్ ఇస్ సోనూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ JSW TV. ప్లీజ్ సైన్ ఇన్ యూప్లెట్. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూప్లెట్. యూప్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.